हलो अंडी, वेलकम टू जय गायत्री किचन। इरोजु अलसंदकायलु टमाटो करी एला चेयालो चूद्दामंडी। ई अलसंदकायलो पोषक विलुवलु चाला एक्कुवगा उंटायंडी, आरोग्यानिकि चाला मंचिदी। ई अलसंदकायल्नि इला कट चेसुकोवालंडि, कोत्तिगा पेद्द ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ। మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు। శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। బాండి హీట్ చేసుకోవాలండి। బాండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి చేసుకోవాలండి। ఇందులో ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా వేగినాయి కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది। ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసుకోవాలి। 1 స్పూన్ కారం వేసుకోవాలి। 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇలా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒక 1 నిమిషం పాటు लो फ्लेम लो उंचुकोनी फ्राई चेसुकोवालंडी। इला 1 मिनट पाटु फ्राई चेसुकोवाली। इंदुलो सन्नगा कट चेसुकुन्न अलसंदकायलु वेसुकोवाली। अलसंदकायलु वेसिन तर्वात मोत्तं ओकसारी बागा कलपाली। इला मोत्तं कलिसेलागा बागा कलुपुकोवाली। మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలండి, లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతోంది కదా, ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇందులో ఒక 2-3 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలపాలి। ఇలా మొత్తం బాగా కలపాలి। మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి। 10-15 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలండి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। చూడండి, టమాటా సాఫ్ట్ గా ఉడికింది, ఇంకా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా। బీన్స్ టమాటా కర్రీ రెడీ అయ్యిందండి। ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలపాలి। కర్రీ మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చుండి। ఇక్కడ నేను డ్రైగా చేస్తున్నాను। అలసందకాయలు టమాటా కర్రీ రెడీ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము। అలసందకాయలు టమాటా కర్రీ రెడీ అయ్యిందండి। ఇది రైస్ లోకి, చపాతి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా గ్రీనీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి। రెగ్యులర్ గా ఈ అలసందకాయల కర్రీ చేసుకోవడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి। తప్పకుండా ట్రై చేయండి। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।